దూరంగా ఉండండి దూరం అవ్వకండి స్టే సేఫ్ స్టే హోమ్ సార్ మీరు ఈ కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనుకుంటున్నారు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నాయి ఈ చర్యలు ప్రపంచంలోనే మనం అత్యధిక జనాభాలో రెండో దేశం మంది చైనా తర్వాత లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ వల్ల మన భారతదేశంలోనే ఎన్నో దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం ట్రై చేసిన దేశాలు ఉన్నాయి కానీ ఏ దేశం కూడా ప్రధానమంత్రి గారు ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి పబ్లిసిటీ ఇమేజ్ కోసం అయితే ఆయనే అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు మందులు పంపిణీ చేస్తున్నారు అందువల్లే మనకి వాళ్ళ రా దేశానికి కొరత ఏర్పడింది అని చెప్పి ప్రతిపక్షాలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు మిగతా పార్టీలన్నీ దుయ్యబడతా ఉన్నాయి కొంతమంది ప్రతిపక్షాలలో దీన్ని మోడీ గారి మీద ఒక వేయడానికి ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే దీనికి అందరికీ తెలుసు వ్యాక్సినేషను ఒక్కొక్క ఒక బాటిల్ ఓపెన్ చేస్తే మనం సిక్స్ అవర్స్లో బాటిల్ అందరికి పది మందికి వేసేయాలి ఐదుగురికి వేస్తే మిగతా ఐదుగురికి వేస్ట్ అయిపోద్ది అని చెప్పి మనం తెలిసినా కూడా చాలా మంది రాక అక్కడ అందరూ వెయిటింగ్ చేస్తా కూర్చున్నారు ఇవాళ ఏమైంది వ్యాక్సిన్లు మొదట్లో కొనుగోలు చేసుకోవాలి కొంతమంది అన్నారు తర్వాత మళ్ళీ రాష్ట్రాలు మేము మేము ఫ్రీగా ఇస్తాం మేము ఫ్రీగా ఇస్తాం అని చెప్పి కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కేంద్రం మళ్ళీ వ్యాక్సినేషన్ అందరికీ ఫ్రీ అని చెప్పి చెప్పింది ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి అసలు అందరికీ కూడా వ్యాక్సిన్ ఫ్రీగా ఇద్దామనే ఉద్దేశంతోనే దాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇచ్చే ఎన్నెన్నో పథకాలు ఉన్నాయి ఆ అసలు పనికిమైలి పథకాలు అనేవి డబ్బులు ఇస్తున్నారు అదే ప్రజలకి నాలుగు వందల రూపాయలు పెట్టి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి భయపడాలని పనే ఉంది దాని గురించి డిస్కషన్ ఏముందండి నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న పాస్టర్లకి వీళ్ళకి జీతాలు పెంచుతా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ప్రభుత్వ సహాయం ఇస్తా సంక్షేమ పథకాన్ని పెట్టడం కేవలం కరోనా కట్టడి పదమూడు లక్షల వ్యాక్సిన్లు మాత్రమే ఆర్డర్ చేస్తారని చెప్పడం దీన్ని ఎట్లా చూడాలి ప్రభుత్వం యొక్క కరోనాని నిర్లక్ష్యం చేయడమా అంటే అపోజిషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలా వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలా దీన్ని మీరు ఏ విధంగా మనం కట్టడి చేద్దాం ఏ విధంగా దీన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ వాళ్ళు చేయాలని అవసరం ఉంది మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి స్టేట్ లెవెల్లో ఎందుకంటే ప్రజలందరూ కూడా నాయకుడు చూస్తారు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సిన చోట వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు బెడ్ అవైలబిలిటీకి సంబంధించి వన్ నాట్ ఫోర్ని కాంటాక్ట్ చేస్తే త్రీ అవర్స్లో బెడ్ ఇస్తూ ఉంటున్నారు ఆక్సిజన్ కొరతతోనే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో చాలామంది మరణిస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వం చేపట్టే చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి వన్ నాట్ ఫోర్ కావచ్చు లేకపోతే ఆయన పెట్టే సమీక్షలు దీని శాశ్వత పరిష్కారం ఏమైనా చూపించలేకపోతున్నాయి అంటారా మన రాష్ట్రంలో ఉన్న వందమంది డాక్టర్లు వేరే స్టేట్లో ఎక్కడ ఉండరు మనకు ఉన్న అడ్వాంటేజ్ లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందల మంది మెడికల్ డాక్టర్లు కానీ కాంపౌండర్లు కానీ సబ్ సబ్స్టాఫ్ కానీ లేదా టెక్నికల్ పీపుల్ గా రిక్రూట్ చేశారు వాళ్ళందరినీ నాలుగైదు నెలల కింద తీసేశారు మొత్తాన్ని వాళ్ళు ఈ పాటిదాకా ఉంచుకుంటే సరిపోయేది వెల్కమ్ టు అన్లిమిటెడ్ నేడు నవ్యాంధ్రప్రదేశ్ లోని రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ అయినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు అయినటువంటి పాతూరి నాగభూషణం గారితో ప్రత్యేక ముఖాముఖి నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మీరు ఈ కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనుకుంటున్నారు ఎంతవరకు సంతృప్తిగా ఉన్నాయి చర్యలు యాక్చువల్గా గత సంవత్సరం మనం ఇదే టైంలో పూర్తిగా లాక్డౌన్ పెట్టుకోవడం జరిగింది ప్రపంచంలోనే మనం అత్యధిక జనాభాలో రెండో దేశం మంది చైనా తర్వాత మరి అటువంటి దేశంలో మనకున్నటువంటి వనరులను బట్టి కానీ మనకున్నటువంటి టెక్నాలజీని బట్టి కానీ చూస్తే లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ వల్ల మన భారతదేశంలోనే ఎన్నో దేశాలు ఈ వ్యాక్సిన్ కోసం ట్రై చేసిన దేశాలు ఉన్నాయి కానీ ఏ దేశం కూడా మన భారత్ బయోటెక్ సంబంధించిన విధంగా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ లేదనే విధంగా ప్రపంచంలో ఎంతోమంది ప్రముఖులు ప్రశంసిస్తూ ఉన్నారు ఇందులో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ దరిదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ మనం లాక్డౌన్ చేయటం వల్ల పూర్తిగా బ్రేక్ చేయగలిగాం కరోనాని కానీ ఈసారి మళ్ళీ కొత్తగా సెకండ్ వేవ్ రావటం ఆ సెకండ్ వేవ్ని మనం ముందుగానే జనవరి ఫిబ్రవరి నుంచే ప్రభుత్వం దీనికి ఏ విధంగా ప్లాన్ చేయాలనేది కాకపోతే ఏంటంటే ఆర్థికంగా మన దేశం నిలదొక్కు నిలదొక్కున్న టైంలో మనం మళ్ళీ లాక్డౌన్ పెట్టి ఇవన్నీ కూడా చేస్తే మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మనం దాన్ని లాక్డౌన్ పెట్టకుండా దాన్ని ఏ విధంగా వర్కౌట్ చేయాలనేదే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్కౌట్ చేస్తూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మన దేశంలో ఇప్పుడు ఈ రోజున నూట ముప్పై నూట నలభై కోట్ల జనాభాకి దర్దాపుగా నూట నలభై నూట యాభై కోట్ల జనాభా మన దేశంలో చిన్నపిల్లలు కానీ అందరూ కూడా చూసుకున్నట్లయితే ఒకసారిగా మనం వీళ్ళందరికీ కూడా కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేయాలంటే మూడు వందల కోట్ల డోసులు మనకు కావాలి కానీ మన దగ్గర ఇప్పుడు భారత్ బయటకి మనకు ఉన్నటువంటి కెపాసిటీ డెబ్భై కోట్లు వరకు వాళ్ళు డోసులు తయారు చేయగలరు పర్ ఇయర్ అదేవిధంగా సిరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక హండ్రెడ్ కోట్స్ తయారు చేయగలరు సో మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఒక చిన్న ఇన్స్టిట్యూషన్స్లోనే వాళ్ళు ఒక ముప్పై కోట్లు తయారు చేయగలరు కానీ ఇవంతా కూడా ప్లాన్ ఉన్నా కూడా మనం సడన్గా ఈ సెకండ్ వేవ్ అనేది చాలా ఫాస్ట్గా లాస్ట్ వన్ మంత్లో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరగడం జరిగింది అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఏదైతే విదేశాలకు మనం ఇద్దాం అనుకున్నామో వ్యాక్సినేషన్ కూడా వాటిని కూడా ఆపడం జరిగింది కానీ గతంలో కూడా ఇంతకుముందు ఏదైతే వ్యాక్సిన్ ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు దశల వారికి మొదలుపెట్టినప్పుడు వ్యాక్సినేషన్ అనేది క్రియాశీలకంగా లేదంటే సీరియస్నెస్గా తీసుకోలేదు అందుకే సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఇంతమంది ప్రాణాలు వదులుతున్నారు కేంద్ర ప్రభుత్వం సరైన దృష్టి పెట్టలేదని చెప్తా ఉన్నారు దీంట్లో వాస్తవం ఏంటి ఇందులో ఇదంతా వాస్తవం కేంద్ర ప్రభుత్వం అందరికీ కూడా వ్యాక్సినేషన్ వేసుకోమని చెప్పి వ్యాక్సినేషన్కి అన్ని చోట్ల పంపిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోకుండా అపోహలతో అది వేసుకుంటే జ్వరం వస్తుంది దానివల్ల ఉపయోగం ఏంటి రకరకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు మొదటి నుంచి కూడా ఏంటంటే కంపల్సరీ అంటే తప్పితే జనాలు ముందుకు రారు ఫ్రీగా వదిలేసి మీ నీ బాధ్యత ఇదంటే ఆ బాధ్యత స్వీకరించడానికి రారు కా ప్రతి ప్రతిసారి కూడా కంపల్సరీ చేయాలి ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం మీరు అందరూ ఇళ్లలో ఉండండి బయటికి రావద్దు మాస్క్ పెట్టుకోండి అన్ని నేను చెప్తున్నా కూడా బయటకు వాళ్ళు వస్తూ ఉన్నారు పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నారు మరి అది ఇప్పుడు లాగా ఇప్పుడు స్టేట్లో కర్ఫ్యూ కర్ణాటకలో కర్ఫ్యూ తెలంగాణలో కూడా పెట్టబోతున్నారు అంటే ప్రజలకి అర్థం కావాలి ఇప్పుడు అదే వేరే కంట్రీస్లో అనుకోండి అమెరికా కానీ లండన్లో మీరు వాళ్ళకి పెట్టినా పెట్టకపోయినా కొన్ని ఆ డిస్ సోషల్ డిస్టెన్స్ మెయిన్ మెయింటైన్ చేయడం కానీ అదేవిధంగా మాస్క్ పెట్టుకోవడం కానీ అదేవిధంగా శానిటైజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉన్నా లేకపోయినా అది పూర్తిగా కరోనా అనేది జీరోకి వెళ్ళిన దాకా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు ఇక్కడ మనం ఒకసారి జనం ఏంటంటే ఇంక అయిపోయింది ఇంకేముందని ఓవర్ కాన్ఫిడెన్స్తో జనాలందరూ పబ్లిక్గా తిరగటం మళ్ళీ మాస్కులు తీసేసి శానిటైజర్ వాటర్ ఉండటం వల్లే ఈ యొక్క సీరియస్గా రావడానికి కారణం మనం ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా ఆ రోజున వ్యాక్సినేషన్ ప్రతి చోట ఉంటే నేను చాలా చాలామరీ అడిగేవాడిని మీరు వేయించుకోండి వేయించుకోండి ఎవరు కాళ్ళు వద్దులే నెలతో రావచ్చు చూద్దాం నెలతో రావచ్చు చూద్దాం ఎట్లా పోస్ట్పోన్ చేసిన వాళ్ళు నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది మళ్ళీ అదే వ్యాక్సినేషన్ వాళ్ళు దొరకనటువంటి పరిస్థితి ఆ రోజున మనం విదేశాలకు ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాల్సి వచ్చిందంటే ఆరు కోట్ల వ్యాక్సినేషన్స్ మనం వేరే దేశాలకే ఎక్స్పోర్ట్ చేయాల్సి వచ్చింది దీన్ని చాలామంది రకరకాలుగా మారుతూ ఉన్నారు ఏమని మీరు ఇక్కడ వ్యాక్సినేషన్ అవసరం ఫారిన్ ఎందుకు అసలు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆ రోజున ఎవరు తీసుకునే పరిస్థితి లేదు ఒకసారి వ్యాక్సినేషన్ తయారు చేసి సిక్స్ మంత్స్ లోపు ఎక్స్పైర్ అయిపోతుంది సిక్స్ మంత్స్ లోపు దాన్ని వాడాలి నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ ఏంటంటే మనం ప్రపంచ దేశాలందరితో కూడా మనం సత్య సంబంధాలు ఉండాలి ఈ వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి రా మెటీరియల్ మనకు అమెరికా నుంచి వేరే దేశాల నుంచి కూడా రావాలి సో వాళ్ళ దగ్గర నుంచి మనం రా మెటీరియల్ తీసుకోవాలంటే మనం తయారు చేసిన ప్రొడక్షన్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉండాలి సో ఇది ఒక అండర్స్టాండింగ్ చాలా కొంతమంది తెలియక ఎక్స్పోర్ట్ చేశారు అక్కడ అనుకుంటున్నారు ఎక్స్పోర్ట్ చేశారంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న విషయం గుర్తు రావట్లేదు జనాభాకి ప్రధానమంత్రి గారు ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైనటువంటి పబ్లిసిటీ ఇమేజ్ కోసం లేకపోతే ఆయనే అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు మందులు పంపిణీ చేస్తున్నారు అందువల్లే మనకి వాళ్ళ రా దేశానికి కొరత ఏర్పడింది అని చెప్పి ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు మిగతా పార్టీలన్నీ దుయ్యపడతా ఉన్నాయి దీన్ని ఎట్లా చూడాలి నిజంగా మీరు చెప్తున్నట్టు ఆరు కోట్ల వ్యాక్సిన్స్ మాత్రమే ఎగుమతి అయినాయా లేదంటే ఇంకా ఎక్కువ సంఖ్యలు ఎగుమతి అయినాయా లేదండి అంతా డేటా మీరు నెట్లో చూస్తే అంతా డేటా కరెక్ట్గా ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఒక టీచరు ఒక గురువు గారు పిల్లలకి పాఠాలు చెప్తారు అని ఎగ్జామ్స్ టైం వస్తున్నాయి మీరు టైంకి లేచి చదువుకోవాలని చెప్తాడు లేకపోతే బాగా మందలిస్తాడు ఇప్పుడు ఈ రోజు లేదు కొడితే ఎవరు ఊడుకునే పరి పరిస్థితి కూడా లేదు టీచర్ని సో ఇక ఆ తర్వాత రేపు ఫెయిల్ అయిన తర్వాత వాడు పగలంతా గాలికి తిరిగి రాత్రిప్పుడు చదవకుండా రేపు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే మాకు పాఠాలు చెప్పలేదని ఒక నిందయ్యడం ఎలా ఉంటుందో కొంతమంది ప్రతిపక్షాలలో దీన్ని మోడీ గారి మీద ఒక బురద వేయడానికి ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే దీనికి అందరికీ తెలుసు వ్యాక్సినేషను ఒక్కొక్క ఒక బాటిల్ ఓపెన్ చేస్తే మనం సిక్స్ అవర్స్లో బాటిల్ అందరికి పది మందికి వేసేయాలి ఐదుగురికి వేస్తే మిగతా ఐదుగురికి వేస్ట్ అయిపోద్ది చెప్పి మనం తెలిసినా కూడా చాలా మంది రాక అక్కడ అందరూ వెయిటింగ్ చేస్తా కూర్చున్నారు ఇవాళ ఏమైంది అంతా అయిపోయిన తర్వాత హడావుడికి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు కావాలి నాకు కావాలని అడుగుతూ ఉన్నారు వాస్తవంగా ఆ రోజున మనం కనుక ఎక్స్పోర్ట్ చేయకపోతే మనకి ఆ డోసులు కూడా వేస్ట్ అయిపోయాయి తర్వాత మనకి ఇంపోర్ట్ చేసుకోవాలని రా మెటీరియల్స్ ఏవైతే ఉందో మనకి భారత్ బయట కానీ లేదా సిరమ్ ఇన్స్టిట్యూట్ దానికి కానీ పూనాకు కానీ మనకి ఆ రా మెటీరియల్ కూడా ఫారెన్ నుంచి రావాలి కాబట్టి వాళ్ళతో మన సత్సంబంధాలు ఉండాలి కాబట్టి ఆ విధమైనటువంటి ఒక మంచి ఉద్దేశంతో కొన్ని దేశాలకు ఇవ్వడం జరిగింది తప్పితే అంతకు మించేవి లేదు ఇప్పుడైనా కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు కూడా ఎంతమంది అండి ఆ సెకండ్ డోస్ ఉన్నాడు తప్పితే ఫస్ట్ డోస్ ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ ముందుకు రావట్లా కొంతమంది ఇంకా ఏదో వేసుకుంటే ఏదో అవుతుందా అనే దీంట్లో ఉన్నారు అందుకని ప్రభుత్వం దీన్ని ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సరిగా వాడుకోలేదు నిజంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ఉండగలదు కానీ వడ్డెత్ంచుకోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ప్లాన్ చేసుకుందో వాళ్ళు చేసుకోవాలా వాళ్ళు హాయిగా నమ్మకం నేరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు మా మా జాబ్ కాదులే అని చెప్పి ప్రశాంతంగా కూర్చున్నారు ఇవాళ ఆ కూర్చోబెట్టే ఇవాళ వాళ్ళు ఏం చేయాలి ఊళ్ళో ప్రతి గ్రామంలో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాలా ముఖ్యమంత్రి పదిసార్లు చెప్తూ ఉండాలి ఒకటిసారి మార్చి ఫస్ట్న మోడీ గారు ఇంజక్షన్ వేసుకుంటూ అందరూ చూపించారు ఆయన ఎందుకు ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా వేసుకోవాలని ఉద్దేశం తప్పితే అది పబ్లిసిటీ కోసం కాదు ఇక్కడ ఉన్నటువంటి మరి మంత్రులందరూ కూడా ఎప్పుడు వేసుకున్నారు ఎప్పుడో ఏప్రిల్ ఫస్ట్లో వేసుకున్నారు మార్చిలో ఎంతమంది వేసుకున్నారండి ఎవరు వేసుకోలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ప్రజల్లో పబ్లిసిటీ రూపంగా అవేర్నెస్ క్రియేట్ చేసి అది చేయాల్సిన అవసరం ఉంది తప్పితే వాళ్ళు ఏమో ఇక్కడ ఆ పంపించిన వ్యాక్సిన్ అన్నింటినీ కూడా కేరళలోనేమో నూటికి నూరు శాతం వ్యాక్సిన్ సక్సెస్ అయింది మన దగ్గర దరిదాపుగా ఐదు లక్షల డోసులు వేస్ట్ అయిపోయినాయి అని చెప్పి మనకు న్యూస్ పేపర్లో చూసాం మరి ఇటువంటి చేతగాని ప్రభుత్వాలు ఉన్నప్పుడు మనం చేయగలిగేది ఏంటి చెప్పండి మీరు అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధశుద్ధి చేయాలి అది కానీ వ్యాక్సిన్లు మొదట్లో కొనుగోలు చేసుకోవాలి కొంతమంది అన్నారు తర్వాత మళ్ళీ రాష్ట్రాలు మేము మేము ఫ్రీగా ఇస్తాం మేము ఫ్రీగా ఇస్తాం అని చెప్పి కొన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కేంద్రం మళ్ళీ వ్యాక్సినేషన్ అందరికీ ఫ్రీ అని చెప్పి చెప్పింది ఏంటి కన్ఫ్యూజన్ ఏంటి అసలు కన్ఫ్యూజన్ ఏమి లేదండి మామూలుగా అందరికీ కూడా వ్యాక్సిన్ ఫ్రీగా ఇద్దామనే ఉద్దేశంతోనే దాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెస్పాన్సిబిలిటీ పెట్టాలని చెప్పి ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు అది కూడా ఎవరికి ఆల్రెడీ అప్పటికి రెండు నెలలు ఫ్రీగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది మళ్ళీ ఇక్కడి నుంచి పద్దెనిమిది నుంచి నలభై లోపు వచ్చే వాళ్ళకి వాళ్ళు ఎవరైతే పెట్టుకోగలరో వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి పెట్టుకోవటం లేదా కాస్త డబ్బులు ఉండి ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఈ ఒత్తిడి లేకుండా ఉండటం కోసం ప్రైవేట్లో కూడా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ప్రైవేటుగా ఇచ్చినందువల్ల దానివల్ల ఎవరికేం నష్టం ఉండదు ఎందుకంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళే డబ్బులు పే చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ఏముంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చే ఎన్నెన్నో పథకాలు ఉన్నాయి ఆ అసలు పనికిమాలి పథకాలు అనేవి డబ్బులు ఇస్తున్నారు అదే ప్రజలకి నాలుగు వందల రూపాయలు పెట్టి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి భయపడాల్సిన పనే ఉంది దాని గురించి డిస్కషన్ ఏముందండి అందుకని అదే ఆ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేయని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు డబ్బుతో చేస్తారు కానీ ఇక్కడ సొంత డబ్బు ఏం కాదు కాబట్టి అది రా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విధానం అది కరెక్టు ఎందుకంటే దాన్ని నాలుగు రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ ఒత్తిడి ఉండదు గందరగోళం ఉండదని కన్ఫ్యూజన్ ఉండదనే ఉద్దేశంతో ఆ విధంగా మోడీ గారు చేయడం జరిగింది నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్న పాస్టర్లకి వీళ్ళకి జీతాలు పెంచుతా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ప్రభుత్వ సహాయం ఇస్తా సంక్షేమ పథకాన్ని పెట్టడం కేవలం కరోనా కట్టడికి పదమూడు లక్షల వ్యాక్సిన్లు మాత్రమే ఆర్డర్ చేస్తారని చెప్పడం దీన్ని అట్లా చూడాలి ప్రభుత్వం యొక్క కరోనాని నిర్లక్ష్యం చేయడమా వ్యాక్సినేషన్ ప్రక్రియని అసలు అది కాదు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి పొజిషన్లు ఏం చేయాలా ప్రైవేట్ హాస్పిటల్తో ఒక మీటింగ్ పెట్టుకోవాలా గవర్నమెంట్ హాస్పిటల్తో ఒక మీటింగ్ పెట్టుకోవాలా ఐఏఎస్ ఐపీసీలతో ఒక మీటింగ్ పెట్టుకోవాలా స్వచ్ఛంద సంస్థలతో మీటింగ్ పెట్టుకోవాలి వాళ్ళ కేడర్తో వాళ్ళ పార్టీ నాయకులతో మీటింగ్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఫిజికల్గా అవసరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయొచ్చు అంటే అపోజిషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవాలా దీన్ని మీరు ఏ విధంగా మనం కట్టడి చేద్దాం ఏ విధంగా దీన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గానీ ఆ మంత్రివర్గం కాని వాళ్ళు చేయాలని అవసరం ఉంది ఆఫీసర్లు ఆఫీసర్లో ముగ్గురు కష్టపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు మాత్రాన ప్రజల్లోకి వెళ్దు నాయకుడు చెబితే ప్రజలు ఎక్కువగా మోటివ్ అవుతారు తప్పితే ఇప్పుడు నేను ఉన్నాను అనిల్ కుమార్ సింఘాల్ గారు వీళ్ళందరూ కూడా జవహర్ రెడ్డి గారు వాళ్ళందరూ దే ఆర్ డూయింగ్ బెస్ట్ లెవెల్లో చేస్తున్నారు అని అది సరిపోదండి కానీ మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి స్టేట్ లెవెల్లో ఎందుకంటే ప్రజలందరూ కూడా నాయకుడు చూస్తారు కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సిన చోడ వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు నెంబర్ వన్ అసలు మనకి సెకండ్ వేవ్ వస్తుందన్న తర్వాత మన హా మనకి ఎప్పుడు లాస్ట్ ఇయర్ మనం కోవిడ్ టైంలో ఎన్నో కేంద్ర నిధులు ఈ యొక్క కోవిడ్ డబ్బులు ఇచ్చింది వాటికి సంబంధించినటువంటి ఎన్నో ఆక్సిజన్ కిట్లు కానీ ఐసీయూ బెడ్లు కానీ అన్ని హాస్పిటల్స్కి వచ్చినాయి కానీ వాటిని ఎక్కడ కూడా బిగించలా ఇప్పుడు బిగిస్తా ఉన్నారు హావిడిగా ఆరు ఏడు నెలలు అవి వచ్చి బిగించుకోబడితే ఎంత అవమానకరం అండి అదే విధంగా వైజాగ్ లో ఒక ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇంతవరకు వాళ్ళు స్టాబ్లిష్ చేసుకోలేకపోయారు దాన్ని దాన్ని ప్రొడక్షన్ తీసుకోలేక కానీ ఆక్సిజన్ ప్లాంట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినా కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నిర్మాణం చేపట్టకపోవడం కానీ ఇవాళ ఆక్సిజన్ కొరత ఏర్పడడానికి మోడీ గారి వైఫల్యం అని చెప్పి చెప్తా ఉన్నారు మరి దీన్ని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్తున్నారు మీరు అన్నట్టుగానే మేము కూడా చూసాం చాలా ప్లాంట్లు రాష్ట్రాలకి ఇన్ని ప్లాంట్లు కేటాయింపు చేశారు కానీ నిర్మాణం ఎక్కడ జరగలా దీన్ని మరి మీరు ఎట్లా తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి నేను ఇందాక చెప్పేగా సార్ మనం ఒక గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళగలం అక్కడ తాగించడం మన చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తే సంవత్సరం కింద ఇంతవరకు వాటిని ఆక్సిజన్ ప్లాంట్లు కట్టుకోవడం ఆ ప్లాంట్ కట్టుకుంటే మూడు వందల టన్నుల కెపాసిటీ అది చాలా పెద్దది అది అది ఎంతవరకు దాన్ని చేసుకోలేకపోయారు ప్లస్ ఇంకోటి ఏంది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఎక్కడా కూడా ప్రజల దగ్గర డైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళే నెట్వర్క్ త్రూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్తుంది మనం డబ్బులు ఇచ్చినా ఎక్విప్మెంట్ ఇచ్చినా మెడిసిన్స్ ఇచ్చినా ఈ రోజు కోవాక్సిన్ గానీ కోవిషీల్డ్ కానీ మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం అది రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అది డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు డిస్ట్రిబ్యూట్ అయింది డ్యామేజ్ అయిపోతుంది ఇది జరుగుతుంది అట్లాగే వాళ్ళు ఇంజక్షన్ షార్టేజ్ ఉంది ఇంజక్షన్ షార్టేజ్ మన రాష్ట్రంలోనే తెలుగు రాష్ట్రాల్లోనే ప్రొడక్షన్ ఉంది ఆరు కంపెనీలు తయారవుతున్నాయి ఒకటి మైలాన్ కంపెనీ రెండు సన్ఫార్మా తర్వాత హెట్రో రెడ్డి ల్యాబ్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా తయారవుతున్నాయి మరి ఈ తయారయ్యే డ్రగ్స్ని జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికీ అప్డేట్ చేసుకొని దాన్ని నెట్వర్క్ పెట్టుకోవాలి తప్పితే సరే ఏదో వాళ్ళు ఏదో నడుస్తుందిలే అనుకుంటే ఇలాంటి క్రైసిస్ టైంలో మనం ఇంట్లో కూర్చొని మనం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం కుదరదు ఫీల్డ్ లెవెల్లో కూడా అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్తాను బెడ్ అవైలబిలిటీకి సంబంధించి వన్ నాట్ ఫోర్ని కాంటాక్ట్ చేస్తే త్రీ అవర్స్లో బెడ్ ఇస్తూ ఉంటున్నారు ఆక్సిజన్ కొరతతోనే గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్లో చాలామంది మరణిస్తా ఉన్నారు అంటే ప్రభుత్వం చేపట్టే చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి వన్ నాట్ ఫోర్ కావచ్చు లేదా ఆయన పెట్టే సమీక్షలు దీన్ని శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నాయి అంటారా ప్రస్తుతానికి సంబంధించి క్రైసిస్కి ఇక సార్ వన్ నాట్ ఫోర్కి కి నేనే చేశాను నేను ఇప్పుడు ఏపీకి బీజేపీ తరఫున ఐదారు జిల్లాలకి నేను కోఆర్డినేటర్ గా ఉన్నాను కోవిడ్కి మా పార్టీ అధ్యక్షులు సోమవీర్రాజు గారు కానీ మా నడ్డా గారు మమ్మల్ని పెట్టారు ఇక్కడ గత పదిహేను రోజుల నుంచి రోజుకు పద్దెనిమిది గంటలు నేను చేస్తా ఉన్నాను నేను రెండు ఫోన్లలో పెద్దగా కంటిన్యూగా రిసీవ్ చేసుకుంటున్నాం సాధ్యమైనంత వరకు ఎవరికైనా బెడ్ కావాలన్నా ఆక్సిజన్ కావాలన్నా మనకు తెలిసినటువంటి ఏమన్నా రెమెడిసివీర్ ఇంజక్షన్లు కావాలన్నా కన్సల్ట్ ఆఫీసర్లకు చెప్పి కన్సల్ట్ కంపెనీలకు చెప్పి వాళ్ళ దగ్గర తెచ్చుకోవడానికి అవకాశం వాళ్ళకి అంటే సామాన్య ప్రజలకి ఎక్కడ ఏ వస్తువు దొరుకుతుందో తెలియదు ఎక్కడ బెడ్లు ఉంటాయో తెలియదు వాళ్ళు రోజు వాళ్ళు ఉండే పరిస్థితి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ జీవితం కోసం వాళ్ళు పోరాడుతుంటారు అటువంటిది మా భారతీయ జనతా పార్టీ హెల్ప్ లైన్ ఒకటి పెట్టి ఆ హెల్ప్ లైన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత పదిహేను రోజుల నుంచి అట్ ద సేమ్ టైం ఇందులోనే మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ సప్లై చేస్తున్నాం వ్యాన్లు పెట్టి అట్లాగే కొన్ని చోట్ల మజ్జిగ సప్లై చేస్తున్నాం ఒక మా ఒక వ్యాన్లు పెట్టి అవేర్నెస్ పోలీసులకు సహకరించండి బయటికి రాబకం అని వ్యాన్లు పెట్టి అవేర్నెస్ క్యాంపులు పెడతా ఉన్నాం అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మనం ఒక స సమాజంలో ఒక బాధ్యత వ్యక్తిగా మన యొక్క కార్యక్రమాలు కొన్ని చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను మన రాష్ట్రంలో ఉన్న కొంతమంది డాక్టర్లు వేరే స్టేట్లో ఎక్కడ ఉండరు ఉన్న అడ్వాంటేజ్ లాస్ట్ ఇయర్ ఐదు వేల ఐదు వందల మంది మెడికల్ డాక్టర్లు కానీ కాంపౌండర్లు కానీ సబ్ కానీ లేదా టెక్నల్ టెక్నికల్ పీపుల్ కానీ రిక్రూట్ చేశారు వాళ్ళందరినీ నాలుగైదు నెలల కింద తీసేశారు మొత్తాన్ని వాళ్ళు ఈ పాటిదాకా ఉంచుకుంటే సరిపోయేది ఇప్పుడు వాళ్ళు లేకపోవడం వలన అక్కడ ఎక్స్రే తీత్తానికి మనిషి లేడు అక్కడ సరైన నర్సులు దొరకట్లా ఇప్పుడు వాళ్ళందరూ జాబులు తీయంగానే వేరే చోటకి వెళ్ళి జాయిన్ అయిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు వేరే స్టేట్లకు వెళ్ళారు లేకపోతే వేరే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఎక్కిస్తున్నారు అక్కడ జాయిన్ అయ్యారు ఇప్పుడు ఈ వీళ్ళు ఆరోగ్యం అంత ఇంపార్టెంట్ ఉండి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ గురించి జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరిని ఎందుకు తీసేయాలండి ఏమవుద్దండి ఒక ఐదు ఆరు నెలలు జీతాలు పెట్టి కంటిన్యూ చేస్తే కోవిడ్ తగ్గొచ్చు కానీ ఆ సిస్టమ్ అనేది ఇంకా డెవలప్ కాలేదు కదా మనకి మనకు తెలుసు మూడు రెండు మూడు నెలల నుంచి పోయినసారి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఈ పాటికి గుజరాత్లో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టారు ఢిల్లీలో హాస్పిటల్ కట్టారు డిఆర్డిఏ మన సతీష్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మన తెలుగు ఆయన 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 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టించాడు వెయ్యి పడకల హాస్పిటల్ మరి ఏమంటే ఇక్కడ సీఎం గారు అక్కడ ఆయనతో మాట్లాడి ఒక హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా ఒక ఐదు వందల కోట్లు పెట్టి వంద వంద కోట్లు పెట్టి ఎందుకు చేయట్లా డబ్బులేమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ డబ్బులను తీసుకెళ్ళేమో ప్రజల్లో ప్రాణాలను కాపాడకుండా వేరే వాటికి పిచ్చి పిచ్చి ఖర్చులను చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడున్న టైంలో తీసుకొని ఇది చర్చ్ ఫాదర్లకును మసీదులో ఉన్న శాలరీలను లేకపోతే ఇంకా వేరే పిచ్చి పిచ్చి ఖర్చులన్నీ సంబంధం లేని ఖర్చులన్నీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ నువ్వు వ్యాక్సిన్ కొనడానికి డబ్బులు ఖర్చు పెట్టాలా ప్రజలు మనిషి బరికుంటే కదండీ చివరికి మీరు ఏ ఎవరికి చేతి ఇచ్చినా ఏమైనా జరిగేది సో అది చేయట్లా ఒకటేమో గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులని ఈ వేరే వాటికి డైవర్ట్ చేసుకుంటా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మ్యాక్సిమం డబ్బులు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలకి రోజు ఇస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు వాటిని సవ్యంగా ఖర్చు పెట్టచ్చు ఐదు వందల కోట్ల రూపాయలు పెడితే రాష్ట్రం మొత్తం కూడా ఒక వేవ్లో మొత్తం క్లియర్ అయిపోతుంది బెడ్లు ఎన్ని అని వస్తాయి ఆక్సిజన్ కూడా ఇప్పుడు ఎన్నో ఆక్సిజన్ ప్లాంట్లు మొదబడి ఉన్నాయి పాత వాళ్ళు ఏమంటే ఈ పాటికి పదిహేను రోజుల్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఐదు నిమిషాల్లో ప్లాంట్లు ఓపెన్ చేస్తారు వాళ్ళు అవన్నీ స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే ఉంటాయి అవన్నీ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంటే కదా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి మేము అక్కడి నుంచి పంపించగలుగుతున్నాం ఇప్పుడు మేము మోడీ గారు ఎంత ఫాస్ట్గా ఇప్పుడు నా మూడు నాలుగు షిప్పులు వేరే దేశాలకు పంపించారు ఆక్సిజన్ తీసుకురావడానికి నేవీ షిప్పుల్ని అవి రేపు దిగుతూ ఉన్నాయి వెంటనే అవి తీసుకొస్తే అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మేమేమంటున్నామంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా వాడుకోవాలి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ని ఎలా మిస్యూజ్ కాకుండా జాగ్రత్త చూసుకోవాలని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంతసేపటికి కూడా ఆ ఇంత క్రైసిస్లో కూడా ఓటర్ల రాజకీయం తప్పితే రెండోది కనపడతలేదు కానీ అభిప్రాయం కానీ ప్రభుత్వం పబ్లిక్ అభిప్రాయం ఎవరూ ఉండే ఈ రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎవరు దీన్ని మానిటరింగ్ కరెక్ట్ చేసేది ఒక వన్ నాట్ ఫోర్కి ఫోన్ చేస్తే అలా మీకు హాస్పిటల్ బెడ్ కావాలా ఎస్ పలానా హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ ఎవరు పెంచుకుంటారు గూగుల్ కోఆర్డినేట్ ఆ డాష్ లో చూస్తే అన్ని ఖాళీలు ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళి ఒక బెడ్ ఖాళీగా ఉండదు ఎందుకంటే దొరుకున్న పరిస్థితి ఆడుతుంది ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి కేంద్రం ఇచ్చే ఆ సపోర్ట్ని జాగ్రత్తగా వాడుకొని ఈ యొక్క కరోనా బారి నుంచి ఏదైతే చనిపోయిన వాళ్ళకి కనీసం శ్మశానాల్లో కూడా క్యూ పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది అది అది పెద్ద ఇష్యూ అండి ఆ శ్మశానాలకి కావాల్సినటువంటి ప్లానింగ్ ఇస్తే వెంటనే అక్కడ డెడ్ బాడీస్ కూడా తగలబెట్టడోమా లేదా పూడ్చిపెట్టమో జరుగుతూ ఉంటుంది అట్లాగే ఇంజెక్షన్ల విషయం ఆ ఇంజక్షన్లో తయారయ్యే కంపెనీలు ఐదు కంపెనీలు మన హైదరాబాదు విశాఖపట్నంలోనే ఉన్నాయి రెండు ఇక నాలుగైదు బెడ్లు బెడ్లు ఏముంది సార్ పెద్ద పెద్ద కళ్యాణ్ మండపలాలు ఖాళీగా ఉన్నాయి పెళ్ళిళ్ళు లేక వాళ్ళ దగ్గర రెంట్ తీసుకొని ఒక మూడు నెలలు నాలుగు నెల్లు అందులో బెడ్లు తీసుకొని చేసేస్తే ముందు డాక్టర్లు పెట్టుకుంటే ఇవాళ ఫైనల్ ఇయర్ చదివిన డాక్టర్లు పీజీ చేసిన డాక్టర్లు బొచ్చేడు మంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అయ్యా మీకు నెలకు ఓ లక్ష రూపాయలు శాలరీ ఇస్తాం మీరు అందరు సర్వీస్ చేయండి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్రంట్ లైన్ వర్కర్ల కింద వ్యాక్సిన్ వేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ప్రమాణంగా పనిచేస్తారండి సలహాలు ఇవ్వడం జరిగిందా అఫీషియల్స్కి మంత్రులకి సలహాలు ఇస్తున్నాం సార్ చెవిటాడు ముందు శంఖముదినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు పట్టించుకునే పరిస్థితి ఏడుందండి ఎంతసేపుకి ఆ డబ్బులు ఇచ్చి సింపుల్గా జనాలని మాయ చేద్దామని తప్పితే వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు నిన్నటిదాకా మనం చూస్తూ ఉన్నాం టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎంత గొడవ అండి చివరు కోర్టు ఆపిన దాకా వీళ్ళు ఆపలా ఒక్క చెప్తా ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళందరూ పోస్ట్ పోయిన్ చేస్తూ ఉన్నారు లేదు మనం ముందుగానే పెట్టుకుని ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ లేదు కాబట్టి అక్కడ పెట్టుకున్నారు రెండు రాష్ట్రాల్లో పోస్ట్ పోన్ చేశారు వాళ్ళు పాస్ చేయించారు దానికి నిన్న మొన్నటి దాకా గందరగోళం మరి అంటే ఈ విధమైనటువంటి ఆలోచనలతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలా ఎందుకంటే ఇక్కడ మంత్రులు నిర్ణయం తీసుకునే కెపాసిటీ లేదు ఇక్కడ ఎవరికీ కూడా అందరూ కూడా డమ్మిస్ కానీ ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిద్ర లేచి ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఏదో రోజుకు ఒక ఐదు సార్లు రెండు సార్లు ప్రెస్లో మాట్లాడితే ఇది ఇది కుదరదు మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్స్తో కానీ లేకపోతే అపోజిషనాలతో కానీ లేకపోతే మీ ఐఏఎస్ ఐపిఎస్ టీమ్స్తో కానీ మాట్లాడి దీన్ని సరేం చేస్తే వన్ మొత్తం వన్ వీక్లో మొత్తం సెట్ అయిపోద్ది అనేది నాకు ఈ ఇరవై రోజులు చూస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను సలహా ఇస్తాను కర్ఫ్యూతో కొంతవరకు కంట్రోల్లోకి వస్తుంది అంటారు లేకపోతే లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందా సార్ కర్ఫ్యూ అనేది పెడతాం కరెక్టేనండి ఎందుకంటే జనాలకి ఇప్పుడు కర్ఫ్యూతో పాటు ముందు బ్రాంతి షాపులు ముచ్చేయాలి సార్ ఫస్ట్ మీరు బ్రాందీ షాపుల దగ్గర లైన్ లైన్లు ఉంచు అని ఉపయోగం ఏముందండి ఇప్పుడు మనం మాస్ మూసేసాం థియేటర్లు మూసేసాం ఇంకెక్కడ పెళ్ళిళ్ళు ఆపేసాం ఇంకెక్కడ ఉంది మాస్ గ్యాదరింగ్ ఒక బ్రాందీ షాప్ తప్పితే ఇంకెక్కడా లేదు మూడే మూడు చోట్ల ఉంటున్నారు ఒకటి హాస్పిటల్ రెండు శ్మశానం మూడు బ్రాందీ షాపు ఇప్పుడు ఆ రెండు నువ్వు అవాయిడ్ చేయలేము మనం శ్మశానాన్ని అవాయిడ్ చేయలేము ఐదుగురు పది మంది అక్కడికి వెళ్తే వంద శవాలు వెళ్తే వంద మంది ఉంటూ ఆ నలుగురు ఐదు ఐదు వందల మంది అక్కడ ఉంటున్నారు సో నెక్స్ట్ ఏంది హాస్పిటల్లో కోవిడ్ టెస్ట్కి వెళ్ళాలి లేదా ఎక్స్రేకి వెళ్ళాలి లేదా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి లేదా కోవిడ్ జాయిన్ అవ్వాలి వాళ్ళని మనం అవాయిడ్ చేయలేం మనం చేయగలిగేది ఏంటి ఒక లెక్కర్ షాప్ని అవాయిడ్ చేయొచ్చు ఏముందో పదిహేను రోజులు ఆ లెక్కర్ షాపులు మూసిపారేస్తే అయిపోయింది ఇంకా కనీసం ఆ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు పోయినసారి లాక్డౌన్ పెట్టినప్పుడు అన్నీ క్లోజ్ చేశాం కాబట్టి ఓకే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళేది ఎవరు ఆ చీప్ లెక్కర్ తగ్గడానికి అమాయక ప్రజలు ఒక రిక్షా కార్మికుడు ఒక బండి అతనో లేకపోతే ఇంట్లో వర్క్ చేసేవాడు వాళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి తాగొస్తారు మళ్ళీ ఇళ్ళకొచ్చి వాళ్ళు ఆ వీళ్ళ దగ్గరికి కలిసి ఉంటారు ఫ్యామిలీలో వీళ్ళు మరి వేరే వీళ్ళకెళ్ళి పని చేసుకుంటారు పని కదా ఇళ్లలోకి వెళ్ళి పని చేసుకోవాలి బట్టలు ఉతుక్కోవాలి లేకపోతే చెప్పులు షాపుకి వెళ్ళి చెప్పులు అమ్ముకునేవాళ్ళు లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు హాస్పిటల్ మీరు ఒక కాంపౌండర్ ఉంటాడండి అండి బ్రాంతి షాపుకి వెళ్ళి ముందుగా వస్తాడు అత్య ఎవరు పట్టుకోరు వెళ్ళి మళ్ళీ అక్కడ అక్కడ తగిలించుకొని హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ ఇంకోటి మళ్ళీ ఇంక ఇంకా ఎక్కడొచ్చాడు ఇది స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి ఫస్ట్ ఆదాయం పోతుందనే ఈ రకమైనటువంటి ప్రజల మీద ప్రజల ప్రాణాల మీద భయం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రాంతి షాపులు క్లోజ్ చేసేవాళ్ళు అండి మీరు అవి తప్పితే ఇంకేమున్నాయి సార్ ఆఖరికి టెంపుల్స్ కూడా క్లోజ్ చేశారు కదా టైమింగ్స్ ప్రకారం ఏమీ లేవు పెళ్ళిళ్ళు మెయిన్ హాల్స్ అని క్లోజ్ చేశారు థియేటర్లు క్లోజ్ చేశారు ఇంకే స్కూల్స్ లేవు కాలేజీలు లేవు ఇక ఒక్క బ్రాందీ షాపు లేకపోతే మీకు ఉన్నది అది కూడా ఆపేస్తే ఈ కర్ఫ్యూ టైంలో మొత్తం మీరు ఉదయం ఆరింటి దగ్గర నుంచి పన్నెండు దాకా పెడుతున్నారు అది జాలిదా మనకి మీరు ఇంత పెద్ద పాలకొండలో ఒక విషపు చుక్క జాలు మొత్తం పాలు పారబోయడానికి ఆ బ్రాంతి షాపు జాలు మొత్తం స్ప్రెడ్ అయిపోవడానికి వాళ్ళకి చెప్పేవాళ్ళారు చెప్దామంటే ముఖ్యమంత్రి గారికి భయపడతారు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రాష్ట్రాలకు చెప్పాం కాబట్టి వాళ్ళు మంచి ఇచ్చాడు ఎందుకంటే అన్ని స్టేట్లో కోవిడ్ అంత సీరియస్గా లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్ ఇండియా అనే పరిస్థితికి వచ్చింది ఇవాళ ఇరవై రెండు వేల కేసులు ఎనభై నాలుగు వేల మంది ఈ నెంబరింగ్ ఈ నెంబరింగ్ కరెక్టే అంటారా దీనికి వెలుపల ఇంకా చాలా మరణాలు సంభవిస్తా ఉన్నాయి ఎవరు చెప్పట్లేదు ఇళ్లలోనే ఉంటున్నారని చెప్తా ఉన్నారు ఈ నెంబరింగ్ ఇరవై రెండు వేలు అనేది కరెక్ట్ నెంబర్ అన్నా దీనికి ఇంకా డబల్ ఉండే అవకాశం ఉందా రాష్ట్రంలో ఇరవై రెండు వేలు అనేది పాజిటివ్ కేసులు సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ ఇరవై రెండు వేలు కాకుండా టెస్ట్ చేసుకునే వాళ్ళు ఇంకొక యాభై వేలు మంది ఉంటారు రాష్ట్రంలో చనిపోయే వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉంటది కారణం ఏంటంటే నేను చూస్తూ ఉన్నాను ఉదయం నుంచి సాయంత్రం దాకా బెడ్డు లేక ఎంతమంది ఉన్నారు ఇళ్ళల్లో ఎంతమంది ఉన్నారు నిన్న ఒక ఒక పేషెంట్ అయితే ఒక ఆటోలో వేసుకొని వాళ్ళ వైఫ్ని పది హాస్పిటల్కి తిరిగాడు సార్ బెడ్ ఉందా బెడ్ ఉందా అని చివరికి నేను నాకు ఎవరో నా నంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తే చివరికి అక్కడ కన్సల్ట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఒక బెడ్ అరేంజ్ చేశారు పాపం నవ్వు షీఈ్ ఆల్ రైట్ అంటే ఉదయం పదింటి కాడి సాయంత్రం దాకా ఆ పేషెంట్ ఆ పేషెంట్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు తిరుగుతూ ఉంటే కలిసిన ఎంతమందినో కడు కలిసిన వాళ్ళకల్లా అవుతానే ఉంటుంది ఇది సో అందుకని ఈరోజైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రాజకీయాలు పక్కన పెట్టి కనీసం బ భగవంతు ఇచ్చిన అవకాశం ఏంటి అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది మామూలు విషయం కాదు ఈరోజు కనీసం రివ్యూస్ పెట్టుకొని మానిటరింగ్ చేసి ఈ ప్రజల యొక్క ప్రాణాలు కాబోడాల బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మోడీ గారు అక్కడ ఎంత వడ్డించి పంపించినా కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం చేత కావట్లేదు అక్కడ ఎన్ని మీరు పంచపక్ష పర్వాణాలు వండి పంపించినా ఇక్కడ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కరెక్ట్గా లేకపోతే ఉపయోగం ఉండదు అది మెయిన్ ఇంపార్టెంటు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తెచ్చి ఈ యొక్క కరోనా బాధితులను కాపాడాలని చెప్పి నేను కోరుకుంటాను కానీ ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు పోతున్నాయి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలతో పాటు ఆస్తులు కూడా పోతున్నాయి అనేది మేమ్స్ ప్రచారంలో జరుగుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో రోజుకి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు అదనంగా వసూలు చేయడం ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్లో దొరుకుతాయి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం తెచ్చుకోవడం ఇట్లాంటివన్నీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనూ చూస్తూ ఉన్నాం ఏంటి దీని మీద కంట్రోల్ లేదా నిజంగానే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఈ ఆస్తులతో పాటు ప్రాణాలు గడిపోయే పరిస్థితి ఎక్కువ మందిలో ఉన్నాయా ఏమండి ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు అనే మాట అది ఒకసారి థింక్ చేయాలి నేను ఏమంటున్నానంటే ఇవాళ ఒక నర్సు రావాలంటే ఒక హాస్పిటల్కి రోజుకి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు సాలరీ ఇవ్వాల్సి వస్తుంది నెలకల్ లక్షన్నర అట్లా ఇవ్వాల్సి వస్తుంది పాతిక వేలు ఉన్న శాలరీ లక్షన్నర డాక్టర్లకి రెండు లక్షలు ఉన్న శాలరీ ఐదు లక్షలు పే చేస్తున్నారు వాళ్ళు నేను నేనేమన్నాను ఈ టైంలో వాళ్ళని విమర్శించి వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు మాకు వర్కౌట్ కాదు వాళ్ళు లాస్ వస్తే వాళ్ళు చేతులు క్లోజ్ చేసి కూర్చుంటారు చివరికి వీళ్ళందరూ అవుతారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్ చేతులు ఇస్తేనే కదా ప్రైవేట్ నువ్వు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే అసలు ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారండి ముప్పై వేలు ఎందుకు ఖర్చు పెడతారండి ఆస్తులు ఎందుకు అమ్ముకొనలు ఎందుకు వెళ్తున్నారు ప్రాణాలు ఉంటే తర్వాత డబ్బులు సంపాదించుకోవచ్చు అది అది కాకుండా మనం డబ్బులు పోతున్నాయని చెప్పి ఇంట్లో కూర్చోలేం కదా సో నేను చెప్పేదండి ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్కి ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ ఆక్సిజన్ కొనాలన్నా లేకపోతే స్టాఫ్ను మెయింటైన్ చేయాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ఎవరు కూడా ప్రాణాలు తెగించి బయటికి రావడానికి ముందుకు రావట్లా ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి పేమెంట్స్ ఎక్కువ చేసే పరిస్థితి ఉంది అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మన రాష్ట్రం కాదు ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ అవచ్చు మహారాష్ట్ర బాంబే ఎక్కడైనా సరే పర్ డే ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్న హాస్పిటల్స్ ఉన్నాయి అందులో ఏం డౌట్ లేదు కాకపోతే అది డబ్బులు ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు అక్కడ డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి బెడ్స్ ఉన్నాయి ఐసీలు ఉన్నాయి ఇవి కూడా ఉన్నాయి ఆ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా థర్టీ పర్సెంటేజ్ బెడ్స్ ఆరోగ్యశ్రీ కింద ఉంది థర్టీ పర్సెంటేజ్ గవర్నమెంట్ ఫ్రీగా సర్వీస్ ఉంది మీరు ఇందులో చూడాలి సెవెంటీ పర్సెంటేజే ఈ సెవెంటీ పర్సెంటేజ్ డబ్బులు కట్టే వాళ్ళది ముప్పై పర్సెంటేజ్ కూడా వాళ్ళకు కూడా వాళ్ళు సేవ చేయాలి ప్రైవేట్ హాస్పిటల్స్ సో అందుకని మనం ఈ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ చేస్తున్నారనే డిస్కషన్ కంటే కూడా మనం ఎక్కువ మంది సర్వీస్ ఎలా చేయించగలం వాళ్ళకి ఏ విధంగా ఆక్సిజన్ ఇవ్వాలి వాళ్ళకి ఏ విధంగా రెమెడీ ఇంజక్షన్లు సప్లై చేయాలి వాళ్ళకి ఏ విధంగా మనం ప్రభుత్వం తరఫున ఇబ్బందులు కలగకుండా చేస్తే ఎక్కువ మంది పేషెంట్లు సర్వీస్ చేసి ఎక్కువ మందిని వాళ్ళు బ్రతికిచ్చి బయటకు పంపించగలరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు తప్పితే తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది మరుసిన జనం కూడా డబ్బులు పోయినా ముందు ఏదో ఒక హాస్పిటల్లో బెడ్డు దొరికి బతికి బయటికి రావాలని కోరుకుంటున్నారు తప్పితే వేరే విధంగా కాదు బెడ్డు దొరకకుండా ఇంటి దగ్గర ఉండి చనిపోయితే ఆ ఫ్యామిలీకే నష్టం మనం అది ఆలోచించాలి కదా ముందు అందుకని ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది ఇదంతా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది మనం మన మన అబ్బాయో మన వైఫో మన తల్లిలో తండ్రో హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నట్టు తెలుస్తుంది ఒక ఒక వార్డు బాయ్ గానో లేకపోతే ఒక నర్సు గానో లేదా డాక్టర్లు ఎన్ని పొద్దున్న నేను చూస్తున్నానండి ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఉదయం ఆరింటి దగ్గర మొదలు పెడితే రాత్రి ఒంటి గంట దాకా డాక్టర్లు పనిచేస్తున్నారు నర్సులు పనిచేస్తున్నారు ల్యాబ్ టెక్నీషియన్లు పని చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూర్చొని మా కబుర్లు చెప్పడానికి ఏముందంటే చక్క కబుర్లు చెప్తారు డబ్బులు తీసుకున్నారు ఇది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్కి డబ్బులు ఎత్తుంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ ఖర్చు పెడుతున్నాం మనం అది కనపడతలే మీకు అది ఆడు ఖర్చు పెట్టేది కూడా మన ప్రజలు డబ్బులే డైరెక్ట్గా అక్కడ ఎంత ఎక్కువ ఖర్చు పెడితే ఉంటే అవన్నీ మన ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ల ద్వారానే కదా వచ్చింది అందుకని మనం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే మంచి వైద్యం ఉండాలంటే తప్పనిసరిగా అది ఉంది ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కార్యక్రమాలు ప్రభుత్వ వైద్యంలో ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్లో కూడా ప్రభుత్వం ఉంటుంది ప్రైవేటు ఉంటుంది ప్రైవేట్కి వెళ్ళినప్పుడే మనం డబ్బులు పే చేసుకుంటాం ప్రభుత్వంలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది సో ఇక్కడ తేడా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సడన్గా ఈ కోవిడ్ అనేది రావటం వల్ల ఒకేసారి మనకి ఇబ్బంది అయ్యి ఇదంతా జరిగింది తప్పితే మామూలు పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ చేతని ఎవరు అనుకోరు ఇప్పుడు ఎందుకంటే ఎవరు రాని పరిస్థితి అందరూ వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి కోవిడ్ ఇది ఒక గాలి ద్వారా వస్తుందనో లేకపోతే మాట్లాడితే వస్తుందని రకరకాలైన ఆలోచనలు ఉన్నారు కాబట్టి అందుకు తప్పితే ఈ ప్రైవేట్ హాస్పిటల్ని ఇప్పుడు వాళ్ళ చేత ఎలా పనిచేసుకోవాలని చూడాలి మన ఇంపార్టెంట్ అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఓకే వీటితో పాటు మోడీ గారి గ్రాఫ్ ఈ కరోనా సెకండ్ వేవ్ లేదా రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ కూడా వస్తుంది అంటున్నారు దీన్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే సత్తా సామర్థ్యం ఆయనకు ఉందనుకుంటున్నారా సార్ మోడీ గారి లాగా ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి సార్ ఆయన అపోజిషన్ లీడర్లతో మాడుతున్నారు కంపెనీలతో మాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద సైంటిస్టులతో మాడుతున్నారు విదేశీ ప్రెసిడెంట్లతో మాడుతూ ఉన్నారు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ విధమైనటువంటి పనిచేసే వ్యక్తి ఉండరు ఆయనకి తెలిసి ఎలా మేనేజ్ చేయాలో కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్లానింగ్ సరిగ్గా చేసుకోలేకపోవటం వల్ల దాన్ని తీసుకొచ్చి మోడీ గారికి ఆపాదిస్తూ ఉన్నారు మోడీ గారు పోయినసారి చేసినటువంటి ఇరవై ఇరవైలో ఎంత బ్రహ్మాండంగా చేశారో తెలుసు మళ్ళీ ఇరవై ఇరవై ఒకటిని కూడా బ్రహ్మాండంగా ఇన్ టెన్ డేస్లో మొత్తం క్లియర్ ఆఫ్ అయిపోద్ది అంటే ఒక ఒక లైనప్లోకి వచ్చేస్తుంది అంతా కూడా భయపడాలని పని లేదు అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇళ్ళ దగ్గరే ఉండండి ఒక ఇరవై రోజులు నెల రోజుల వరకు ఈ మే ఆఖరి వరకు సాధ్యమైనంత వరకు మనం బతికొండటమే మన మన ఫ్యామిలీకి ఇచ్చే బోనస్ మనం ఆస్తి అది గుర్తుపెట్టుకోవాలి అట్లాగే బయటికి వెళ్ళేటప్పుడు నాకేం వైద్యులే అని చెప్పి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోకపోతే ఇంకా డేంజరు ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సోషల్ డిస్టెన్స్ ఆరు అడుగులు మెయింటైన్ చేస్తూ ఉండండి అట్లా జేబులో కంపల్సరీ ఒక శానిటైజర్ బాటిల్ కొనుక్కోండి ఒకటి కొనుక్కుంటే నెల రోజులు వస్తుంది ఎక్కడ ఏది పట్టుకున్నా అమ్మంటే చేతులు దుడుచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అన్నిటికంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ మాస్క్ అనేది మనం సెల్ ఫోన్ కంటే ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తున్నాం ఇది ఇంట్లో మర్చిపోతున్నారు అక్కడ పోయి అనుకుంటారు కాదు ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ మాస్క్ ధరించడం అనేది ప్రతి ఒక్కళ్ళ మినిమం ధరము అదేవిధంగా ఈ ఈ శానిటైజర్స్ ఇది ప్రతి ఒక్కరం కూడా మనం ఏదైనా పట్టుకోగానే వెంటనే వాడుకుంటే తప్పితే మనకి మనకి ఇబ్బంది కలుగుతుంది అందుకని ఇదొకటి అదేవిధంగా ఇప్పుడు మా నా ఎదురుగా కెమెరామెన్ ఉన్నారు పది అడుగులు దూరాన్ని ఉన్నారు కెమెరాను పెట్టారు మేము ఏసీ కూడా ఇవ్వకుండా ఉన్నాం ఎందుకంటే ఏసీలో ఉంటే ఎక్కువగా ఉంటుంది నేను నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే మెయిన్ ఇది ఇది మా మా ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇంటర్వ్యూ మీకు ఇక్కడంతా శానిటైజ్ చేసి జాగ్రత్తగా ఉంటాం కాబట్టి ఏసీ లేకుండా ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ చేయాలి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికాలో ఒక వ్యాక్సినేషన్ వేయాలంటే కనీసం ముందు వ్యాక్సినేషన్ కోసం వెళ్ళిన తర్వాత అతను వ్యాక్సినేషన్ వేసే ముందే ఒక రెండు గంటలు కౌన్సిలింగ్ చేస్తారు అసలు మన దగ్గర అంత ఓపిక ఎవరికి ఉందండి మనం వ్యాక్సిన్ వేసుకుని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ తీసుకోవాలి చక్కగా అక్కడ ఆల్కాల్ తీసుకోకూడదు ఇవ్ ఇవన్నీ కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫైరన్ అమెరికాలో వేరే ఇజ్రాయిల్లో కానీ అన్ని కంట్రీస్లో జరుగుతూ ఉంటాయి అసలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ చేయాలి ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ చేయకుండా ప్రజలను వదిలేసి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు వస్తే బాగుంటుంది ఎప్పుడు దాన్ని వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే మనం ఎంత మోడీ గారు ఇక్కడ డబ్బులు పంపించినా ఎంత సపోర్ట్ చేసినా ఇక్కడ కింద దాన్ని వాడుకోవడం అనేది వీళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ అందరూ కూడా ఈ కరోనా బారిన పడకుండా ఉండాలంటే నేను చెప్పినటువంటి మాస్క్ అవ్వచ్చు శానిటైజర్ అవ్వచ్చు ఆరు అడుగులు దూరం అవ్వచ్చు అదేవిధంగా మంచి ఆహారం తీసుకోవడం భయపడాలని పని లేదు కరోనా వస్తే చనిపోతారో ఏదో అవుద్దని భయపడాలని పని లేదు కరోనా మీరు ఆత్మస్థైర్యంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఏమీ చేయదు అందుకని మీరు అందరూ ధైర్యంగా ఉండాలని కోరుకు ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన మోడీ గారు దీని మీద చాలా సీరియస్గా ఇప్పుడు మన వ్యాక్సినేషన్స్ కూడా ఇప్పుడు నిర్ణయ వాళ్ళ కలిపి పది లక్షల దాకా వ్యాక్సినేషన్లు వచ్చినాయి మళ్ళా ఇంకా రాబోతున్నాయి నెక్స్ట్ పదిహేను రోజులు ఇంకో పదమూడు లక్షలు వస్తున్నాయి సో వ్యాక్సినేషన్ గురించి ప్రాబ్లం లేదు ఆల్రెడీ ఆక్సిజన్ అన్ని అన్ని స్టేట్ల కంటే మన స్టేట్కి నాలుగు వందల డెబ్బై టన్నులు ఇస్తున్నారు మూడు వందల అరవై టన్నులు కావాలంటే నాలుగు వందల డెబ్బై ఇస్తున్నారు ఆయన కూడా డిమాండ్ పెరిగిందన్నారు అయినా మన రాష్ట్రానికి పెంచుతూ ఉన్నారు నేను ఏమన్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా ఒకసారి ఆలోచించుకొని అందరితో మీటింగ్ పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్స్తో మీరు ఏ విధంగా హెల్ప్ చేయాలని వాళ్ళకి ఏమి సపోర్ట్ కావాలో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో రెగ్యులర్గా టచ్లో ఉండి ఆ ఆఫీసర్లే కాకుండా ఆయన కూడా టచ్లో ఉండి అక్కడ ఏమేమి హెల్ప్ కావాలో తీసుకుంటే తప్పకుండా రాష్ట్ర భార్య మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సోమవీ గారు మేమంతా కూడా మీకు సపోర్ట్గా ఉండి ఈ యొక్క కోవిడ్ క్రైసిస్ని బయటపడే మేము మేమందరం కూడా సహకరిస్తాం కదా అపోజిషన్లతో మీరు అందరూ కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఒకటి పెట్టి దాన్ని బయటపడేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ నమస్కారం ఇదండి పాతూర్ నాగభూషణ్ గారు ఆలోచనల అభిప్రాయాలు ప్రధానంగా ఏదైతే ఆయన చెప్తా ఉన్నారో కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అన్ని జాగ్రత్తలతో పాటు కాన్ఫరెన్స్లు కావచ్చు లేదా సమీక్షలు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో పాటుగా గవర్నమెంట్ యాజమాన్యాలు అలాగే హాస్పిటల్కి సంబంధించి వన్ నాట్ ఫోర్ బెడ్కి ఫోన్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ వీళ్ళని కోఆర్డినేట్ చేయడానికి ఒక మనిషి అక్కడ ఉండే ఏర్పాట్లు అనేది ప్రతి ఏరియా ఆసుపత్రిలో నిర్వహించాల్సిన అవసరం ఎంతముందని ప్రజలు మాత్రం అదే మాస్క్ ని అట్లాగే శానిటైజర్ ని వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్